అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఉదయం నుండే షాపుల ముందు పడుకాపులు కాస్తున్నారు మద్యం బాబులు. దీనిలో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎక్సైజ్ సిఐ హరికృష్ణ మాట్లాడుతూ, కోవిడ్-19 కారణంగా మందు షాపుల ముందు సామాజిక దూరం కోసం బాక్సులు వేయించామని, కేవలం 5 మంది మాత్రమే అనుమతి, వారు తీసుకువెళ్లిన తర్వాత మరో 5 మందికి మాత్రమే పంపిస్తాము, ఇలా సామాజిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా వేసుకోవాలని, అలాగే మద్యం అమ్మేవారు కూడా మాస్కులు ధరించాలని అన్నారు. శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలని, కరోనా కట్టడి కోసం వాలంటీర్లు మరియు లోకల్ పోలీసులు సహాయం తీసుకున్నామని చెప్పారు. ఉదయం 11 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు జరుగుతాయని చెప్పారు. ఈరోజు ప్రభుత్వం గవర్నమెంట్ మద్యం దుకాణాల్లో మద్యం విక్రయాలకు అనుమతిచ్చింది. మద్యం విక్రయాలు అనుమతించినప్పటికీ ప్రజలందరూ కోవిడ్-19కి రాకుండా ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉందండి. అందుకు గాను ముందే నిన్నటి రోజే అన్ని షాపుల ముందర వ్యక్తికి వ్యక్తికి మధ్య దూరం ఉండే విధంగా మార్కింగ్ చేశాము. ఆ మార్కింగ్లోనే వాళ్ళు 5 మందిని మాత్రమే ఒకసారి అనుమతిస్తాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 5 మెంబర్స్ని అనుమతిస్తాం. ఇందుకు గాను ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి, ఈ నిబంధనలు మెయింటైన్ చేయడానికి ఎక్సైజ్ సిబ్బంది, లోకల్ కానిస్టేబుళ్ళు మరియు వాలంటీర్ల సేవలను మేము వినియోగించుకుంటా ఉన్నాం. ఇది కేవలం ఈ మద్యపాన ప్రియులకే కాకుండా షాపులో ఉండే సూపర్వైజర్లకు కానీ, సేల్స్ మ్యాన్కి కానీ, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడాని కోసం మాస్కులు వేసుకోవడం కానీ, శానిటైజర్లు యూస్ చేసుకోవడము, హ్యాండ్ గ్లౌస్ వాడడము, ఇవన్నీ కంపల్సరీగా వాడాలని వాళ్లకు చిట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మద్యం కొనుగోలుకు వచ్చిన వ్యక్తులు కూడా కంపల్సరీగా మాస్క్ వేసుకోమని చెప్తా ఉన్నాం. మాస్క్ లేని వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే టవల్ కానీ ఏదైనా చుట్టుకొని రమ్మని చెప్తా ఉన్నాం. కంపల్సరీగా వ్యక్తికి వ్యక్తికి మధ్య దూరం ఉండే విధంగా మేము ఇక్కడ చర్యలు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. అది ఎందుకు వచ్చాయంటే, ఈరోజు మద్యం బాటిల పైన ఎంఆర్పి, మద్యం బాటిల ఎంఆర్పికి 25% హెచ్చుదల కమ్మని మాకు ఆదేశాలు వచ్చాయి. నిజానికి ప్రజలను మద్యపానానికి దూరంగా ఉంచడం కోసం ఎంఆర్పి ధరలను ప్రభుత్వం పెంచడం జరిగింది. ఈ పెంచిన ధరలు సిస్టంలో సాఫ్ట్వేర్ అప్డేట్ కాలేదండి. ఎందుకంటే స్కాన్ చేసిన వ్యక్తి, స్కాన్ చేసినప్పుడు కొనుగోలుదారుడు తాను షాప్ వాడు తీసుకున్న డబ్బుకు ఆ స్కానింగ్ దాంట్లో కనపడే డబ్బు సమానంగా ఉండే విధంగా తెలుసుకునే హక్కు ప్రతి కొనుగోలుదారునికి ఉంది. అది రావాలంటే అది అప్డేట్ కావాలి సాఫ్ట్వేర్. అందుకోసం కొద్దిగా ఆలస్యమవుతుంది. 5-10 నిమిషాల్లో ఈ సమస్య తొలగిపోయిన వెంటనే విక్రయాలకు అనుమతిస్తాం. ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మడానికి గవర్నమెంట్ అనుమతించింది.